వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు. ఈరోజు చైనా మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తా. కావలసిన పదార్థాలు శనగలు ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే శనగలు నానిన తర్వాత ఒక ఆలుగడ్డ వేసి కుక్కర్లో 4 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఈ గడ్డను సన్నగా కట్ చేసుకోవాలి. టమాటో ముక్కలు, ఇక కొత్తిమీర. చేసే విధానం, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. 6 స్పూన్స్ ఆయిల్ వేస్తుంది. ఆవాలు వేస్తాం, జీలకర్ర. ఆవాలు జీలకర్ర వేయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఆనియన్స్ ఇవి మంచిగా వేయించుకోవాలి. ఉడకబెట్టిన ఆలుగడ్డ కదా, ఇట్లా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగింది, మళ్ళీ 2 కలిపి బాగా వేయించుకోవాలి. ఆలుగడ్డ వేగిపోయింది, కొద్దిగా పసుపు వేసుకో. టమాటో తీసేసి ఇది కొంచెం టమాటా వేసుకొని వేయించుకున్న తర్వాత ధనియాల పౌడర్, కారపొడి, జీలకర్ర పౌడర్, సాల్ట్ అన్నీ కలిపి వేయించుకోవాలి. శనగలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. శనగలలో మసాలా అంతా కలిపినాక శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో గిన్నెలకు తీసుకొని అదే పోసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది, లాస్ట్కి 1/2 టీ స్పూన్ షుగర్ అండి, మీ ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయిపోయింది, లాస్ట్కి కొత్తిమీర. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.